నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎటువంటి మంత్రాలను పఠించాలి ఇక ఉదయం పఠించవలసిన ఏంటి సాయంత్రం పఠించవలసిన ఏంటి సో దీని గురించి నా పూర్తి వివరాలడి తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ సన్నిధానం లక్ష్మీకాంత శర్మ గారు నమస్కారం గారు జై గురు దత్తాత్రేయ గురువు గారు లక్ష్మీ అనుగ్రహం కావాలని అందరికీ ఉంటుంది కాకపోతే లక్ష్మీదేవి కొందరిని అనుగ్రహిస్తుంది కొందరికి అనుగ్రహం ఉండదు సో చెప్పండి గురువు గారు లక్ష్మీ అనుగ్రహం కోసం ఎటువంటి మంత్రాలని పఠించాలి ఉదయం మంత్రాలు ఏంటి సాయంత్రం మంత్రాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలియుగంలో లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరం ధనం మూలం ఇదం జగత్ అంతే అది నిర్మోహమాటంగా ఆఖరికి ఒక సంవత్సరంలో కలియుగం అంతమైపోతుందన్నా కూడా మనం అంతా పరిగెత్తుతూనే ఉంటాం డబ్బు కోసం నో డౌట్ ఎట్ ఆల్ అందులో నిర్మోహమాటంగా ఈ వర్డ్ యూజ్ చేయొచ్చమ్మా ఇక ముఖ్యంగా లక్ష్మీదేవి వశం అవ్వడానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అద్భుతమైనటువంటి పరిహారం ఇది రీసెర్చ్ ద్వారా ఆరు సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలతో ఈ మంత్రం స్మరణ అంటే ఈ మంత్ర జపం చేయించి వాళ్ళకు ఆర్థిక సమస్యలు పోయా లేదా కన్ఫామ్గా వాళ్ళ వాయిస్ మెసేజ్లు వాళ్ళ వీడియోస్ తీసుకొని ప్రూఫ్గా పెట్టుకున్నాను అంటే నేను ఎందుకు దీన్ని ంత ఒక ఎట్లాగంటే ఒక దీన్ని ఇంత కఠినంగా దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకొని దీని గురించి రీసెర్చ్ చేయడం అంటే నేను మీకు ఒక మాట అన్నాను కలియుగంలో అత్యంత ముఖ్యమైనటువంటిది మనిషి కన్నా మనిషికి కావాల్సినటువంటిది అంటే ఇక్కడ మారమని చెప్తే నన్ను అంటారు ఒకవేళ మనము డబ్బేంటండి దాచుకోవడం అవసరమా పది మందికి దానం చేద్దామంటే వాడు పిచ్చి వాడు అందరికీ దానం చేస్తాడులే అంటారు మీ బంధువులే అంటారు మీ నీ స్నేహితులే అంటారు ఎవరైతే కోట్లు సంపాదించారో వారు గొప్ప అంటారు సరే మన టాపిక్ ఏంటంటే ఇవాళ అది నిజమా అబద్ధమా మనం నెక్స్ట్ మాట్లాడదాం ఫస్ట్ ఇవాళ మాత్రం లక్ష్మీదేవి వశం అంటే ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందడానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఇది నేను కొన్ని నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది వేల కుటుంబాలకు ఇచ్చాను అందులో సక్సెస్ రేట్ ఆరు వేలకు పైగా ఉందమ్మా అంటే అందులో మనం సక్సెస్ అయ్యాం ఆ మంత్రం పనిచేస్తుంది ఆ మంత్రం యోగాన్ని ఇస్తుంది కలియుగంలో ఆ కలిపురుషుడి యొక్క మాయ చేత మనం అనుభవిస్తున్నటువంటి సమస్యల్లోంచి బయటపడి అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి శ్రీవల్లభుడి యొక్క ఆ ఆదిశక్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం ఈ మంత్రం ద్వారా అన్నది నిర్ధారణ అయింది ఏంట జాగ్రత్తగా ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ఎవరైతే డబ్బు రాక బయట వాళ్ళకు డబ్బు ఇచ్చి ఆ డబ్బు రాక బాధపడుతున్నారో ఎవరైతే వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే వ్యాపారంలో నష్టాలతో ఉన్నారో ఎవరైతే అప్పుల పాలైపోయారో ఎవరైతే డబ్బు ఎంత డబ్బు వచ్చినా చేతిలోంచి డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంది అని బాధపడుతున్నారో ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని అంటున్నారో ఆరోగ్యానికి సంబంధించి విపరీతంగా డబ్బు ఖర్చు అవుతుందని బాధపడుతున్నారో అసలు ఓవరాల్గా డబ్బు రావాలంటే ఏం చేయాలి ఈ మంత్రాన్ని చదవాలి ఉదయం సాయంత్రం ఉదయం ఏమండి ఒకవేళ మర్చిపోయినా అదేం ప్రమాదం ఏం కాదు మ్యాక్సిమం ట్రై చేసుకోండి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ వేసుకోవడం ఫస్ట్ మంత్లో ఫిఫ్టీన్ డేస్ వేసుకుంటాడు ఫిఫ్టీన్ డేస్ మర్చిపోతాడు సెకండ్ మంత్లో ట్వంటీ డేస్ వేసుకుంటాడు టెన్ డేస్ మర్చిపోతాడు థర్డ్ మంత్లో ట్వంటీ ఫైవ్ ఫోర్త్ మంత్ నుంచి అలవాటు అయిపోతుంది అలాగే నువ్వు ట్రై చేస్తే నీకు నీ ప్ర అంటే నిత్య కర్మంలో ఒకటి అయిపోతుంది కాలకృత్యాల్లో ఇది ఒకటి అయిపోతుంది నీకు కన్ఫామ్గా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మంత్రాన్ని చదవలేక ఉండలేవు రిజల్ట్ వచ్చాక మనిషికి ఇప్పుడు మానవుడికి కావాల్సింది ఏంటి రిజల్ట్ కావాలి ఎవరికైనా ఇప్పుడు లక్ష్మీకాంత శర్మ చెప్పింది బాగుంది వింటున్నాము చేస్తున్నాము మాకు ఉంది అంటేనే నన్ను ఎవరైనా నమ్మటం కానీ చేయటం కానీ అలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కలియుగంలో లక్ష్మీదేవి వశమయ్యేటటువంటి మంత్రం ప్రతి ఒక్కరూ అమ్మ మీరెవ్వరైతే చేస్తారో ఇవాళ నేను మాట్లాడే మాట ఎవరైతే వింటున్నారో ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు ఉండరు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమస్య వలన ఆర్థిక సమస్య వచ్చి పడుతుంది కలియుగంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో అంటే ఆరు నుంచి ఏడు మధ్యలో లేదంటే సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో ఉదయం ఆరు టు ఏడు కానీ సాయంత్రం ఆరు టు ఏడు కానీ ఈ మంత్రాన్ని ఎవరు స్మరణ చేస్తారో ఆ వల్లభనేని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందడం తథ్యం జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం మళ్ళీ చెప్తాను ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం ఈ మంత్రాన్ని ఉదయం పదకొండు సార్లు ఆరు సిక్స్టీన్ పదహారు సార్లు చదివితే సరిపోతుంది అలాగే సాయంత్రం మంత్రం సేమ్ యాజిట్ ఈజ్ ఉంటుంది కానీ ఒక అక్షరం ఇప్పుడు ఈ బీజాక్షరాలు అక్షరాలు మారతాయి ఇప్పుడు ఉదయము సాయంత్రము రోజొకటే కానీ సూర్యుడు చంద్రుడు మారుతారు వెలుగు చీకటి అలాగే శ్రీం మీరు ఇప్పుడు ఏం రాశారు ఓం శ్రీం క్లీం లక్ష్మీం శరణం అని రాశారు కదా అదంతా సేమ్ ఈ శ్రీం క్లీం మారుతుంది ఇప్పుడు ఎలా వస్తుందంటే సాయంత్రం మంత్రం జాగ్రత్తగా రాసుకోండి ఓం క్లీం శ్రీం సాయంత్రం ఏంటంటే క్లీం ముందు రావాలి ఉదయం ఏమో శ్రీం ఫస్ట్ రావాలి సాయంత్రం ఓం క్లీం శ్రీం లక్ష్మీం శరణం ఈ మంత్రాన్ని ఎవరైతే ఉదయం సాయంత్రం ఒకవేళ సాయంత్రం మర్చిపోయినా ఉదయం ఒకవేళ ఉదయం లేవకపోయినా నిద్ర సాయంత్రం ఏదో ఒక సమయంలో కానీ సాయంత్రం చదివేది సాయంత్రమే చదవాలి ఉదయం చదివేది ఉదయమే ఇలా ఈ మంత్రాన్ని ఎవరైతే తప్పనిసరిగా ప్రతి నిత్యము కూడా పదహారు సార్లు సాయంత్రం లేదా పదకొండు సార్లు పదకొండు ఆరు పదహారు ఈ అక్షరాలు ఏంటంటే లాభయోగాన్ని ప్రసాదింపజేసే సంఖ్యలు అవి ఈ ఇన్నిసార్లు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక యోగం పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి వశమై ఉంటుంది ఇది సత్యం నాకు నేను నమ్మాను ఇది నా అనఘా సమేత నా దత్తాత్రేయుడు నన్ను అనుగ్రహింపజేస్తున్నాడు ఈ మంత్రం ద్వారా అనేక మందిని ఉద్ధరింపజేసాడన్నది సత్యం అది అలాగే మీ అందరికీ కూడా మా ఇవాళ మీరు అడిగినందుకు ఇందులో కొంత మీకు కూడా పుణ్యం దక్కుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్ర జపాన్ని ప్రతినిత్యం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆరు నుంచి ఏడు మధ్యలో చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు ఇది కలియుగంలో అతి సులువైనటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి ఇంత బారు ఉంటాయి అవి మనకు నోరు తిరక్క తప్పులు పలికితే ఇంకో దోషం అందుకే నేను అతి సులువుగా ఉండే విధంగా పదకొండు ఆరు పదహారు సార్లు లక్ష్మీ సంఖ్య అండ్ ముఖ్యంగా ప్రతినిత్యము సాయంత్రం ఉదయం సిక్స్ టు సెవెన్ అసుర సంధ్యా సమయం ప్రదోష వేళ ఆ బ్రహ్మముహూర్తంలో ఈ మంత్రాన్ని చదవడం అనేది విశేష యోగం ధనయోగం కలియుగంలో తప్పనిసరిగా ఇవి చదువుకుంటే సరిపోతుంది అంటే గురువు గారు స్త్రీలు పురుషులు ఇద్దరు చదువుకోవచ్చు అంటారు ఈ మంత్రాన్ని అసలు స్త్రీ పురుషులనేది మనం అంటే ఇదేంటంటే సృష్టి యోగానికి స్త్రీ పురుషులు ఆత్మ ఒకటే అమ్మా ఎవ్వరిద్దరూ చదువుకోవచ్చు ఇంకా ఎందుకంటే డబ్బు మీరు పట్టుకున్న నేను పట్టుకున్నా వంద రూపాయలు అది మారదు స్త్రీ పురుషులు అన్నటువంటిది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ చదువుకోండి అందరికి డబ్బు కావాలి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అంటే అందరూ కూడా అనేక రకాల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు సో ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో కాస్త ఉపశమనం అయితే ఉంటుంది మిగతా సమస్యల నుంచి అయితే ఖచ్చితంగా కలియుగం నడిపించేది ఆ ధనమే కాబట్టి సో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కాబట్టి ఆ అనుగ్రహానికి ఎటువంటి మంత్రం ఉపయోగపడుతుందో దాన్ని చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలండి జై గురు దత్తాత్రేయ చూసారు కదండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎటువంటి మంత్రాన్ని పఠించాలో సో ఏ విధంగా పఠించాలో ఇక గురువుగారు చెప్పిన విధంగా పాటించి చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి